హలో వెల్కమ్ ఆల్. మీకు అందరికీ తెలుసు తెలంగాణ ప్రభుత్వము జూనియర్ పంచాయతీ సెక్రటరీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం పోస్టుల సంఖ్య 172. సెప్టెంబర్ 18, 2021 నుండి అక్టోబర్ 10, 2021 వరకు అప్లికేషన్ ప్రాసెస్ ప్రక్రియ జరుగుతుంది. ఆసక్తిగల అభ్యర్థులందరూ అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం ఇటువంటి నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట శబ్దాన్ని మీరు ప్రెస్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్లు మీకు రెగ్యులర్గా వస్తాయి. సో నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ ప్రభుత్వము రీసెంట్గా పంచాయత సెక్రటరీ ఉద్యోగాలు నోటిఫికేషన్ జారీ చేసింది. అసలు ఈ పంచాయత ఉద్యోగాలు ఎప్పటివి అంటే, మనకు 2015 ప్రాంతంలో 9200 పోస్టులు 300 పోస్టులతో అప్పుడు తెలంగాణ ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగాలను జారీ చేసింది, ఐ మీన్ పంచాయతీ శాఖ. సో అప్పుడు స్పోర్ట్స్ కోటాలో 70 పోస్టులు 80 పోస్టులు రిక్రూట్మెంట్ జరిగింది. కాకపోతే అందులో ఉన్న చాలామంది స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్లో 2% కోటా కింద అయినా కూడా మనకు 180 పోస్టులు రావాలి కదా, మాకు 80 పోస్టులు ఎలా వస్తాయని చెప్పేసి కొంతమంది కోర్టును ఆశ్రయిస్తే కోర్టు దానికి తెలంగాణ ప్రభుత్వానికి గైడ్లైన్స్ ఇచ్చింది. మీరు స్పోర్ట్స్ కోటా ఎట్లా అయితే ఇచ్చారో దాన్ని ఫిల్అప్ చేయాలి అని చెప్పేసి గైడ్లైన్స్ ఇచ్చింది. సో ఆ గైడ్లైన్స్ ప్రాతిపదికన అర్జెంటుగా తెలంగాణ గవర్నమెంట్ ఆ పాత స్పోర్ట్స్ కోటాలో ఉన్న 80-90 పోస్టులు ఏవైతే రిక్రూట్ చేసారో అవి క్యాన్సిల్ చేసేసి మొత్తం మళ్ళీ 172 పోస్టులకు గాను రిక్రూట్మెంట్కి నోటిఫికేషన్ జారీ చేసింది. సో ఇది ఓవరాల్గా స్పోర్ట్స్ కోటాలో నోటిఫికేషన్కు సంబంధించిన సమాచారం. అసలు ఏంటి విద్యార్హతలు, ఏంటి పరీక్షా విధానం, ఎట్లుంటుంది, ఏ జిల్లాలకు ఎన్ని పోస్టులు విడుదల చేశారు అన్న అంశాన్ని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఎందుకంటే జూనియర్ పంచాయత్ సెక్రటరీ పోస్టులు అనేవి గ్రామీణ స్థాయి పోస్టులు, అంటే మనకు జిల్లా స్థాయిలో రిక్రూట్మెంట్ జరుగుతుంది. దానికి సంబంధించిన సమాచారం ఇప్పుడు మాట్లాడుకుందాం. ఈ పోస్టులో గాను కనీస విద్యార్హత వచ్చి డిగ్రీతో పాటుగా ఏదేని స్పోర్ట్స్ విభాగంలో దేశ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ సర్టిఫికేషన్, అంటే పార్టిసిపేట్ సర్టిఫికేట్ లేకపోతే మెడల్ సర్టిఫికేషన్ వచ్చి ఉండాలి, లేకపోతే మెడల్ సాధించినట్లు ఉండాలి. అంటే అది గోల్డ్ మెడల్ కావచ్చు, సిల్వర్ మెడల్ కావచ్చు, లేకపోతే బ్రాంజ్ మెడల్ కావచ్చు. ఈ మెడల్ సాధించిన వాళ్లకు స్పోర్ట్స్ కోటాలో అవకాశం కల్పిస్తారు. దీనికి విద్యార్హత డిగ్రీతో పాటు స్పోర్ట్స్ కోటాలో కనుక ఈ మెడల్స్ ఉన్నట్లయితే వాళ్ళకు మాత్రమే ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ ఈ రిజర్వేషన్ క్రైటీరియా ఏమీ ఉండదు, జస్ట్ స్పోర్ట్స్ కోటా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో దీనికి విద్యార్హత మాత్రం ఉంటుంది, విద్యార్హత డిగ్రీ ప్లస్ తర్వాత ఏజ్ క్రైటీరియాకి సంబంధించి 18 నుండి 44 సంవత్సరాలు ఏజ్ క్రైటీరియా ఉంటుంది. సో ఇంతకుముందు చెప్పుకున్నట్టు నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ ఏదేని స్పోర్ట్స్ విభాగంలో, అంటే ఏదేని అంటే మనకి కింద ఈ నోటిఫికేషన్ కింద 16 నుండి 18 స్పోర్ట్స్ కేటగిరీస్ ఉన్నాయి, అందులో గోల్డ్ కానీ బ్రాంజ్ కానీ సిల్వర్ కానీ ఈ 3 మెడల్స్లో ఏ మెడల్స్ వచ్చినా కూడా ఆ మెడల్స్ ప్రాతిపదికన ఆ క్రైటీరియాలో మనకు ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ సెంటర్స్, అంటే పంచాయతీ శాఖ ద్వారా విడుదల కాబడిన ఈ పంచాయత సెక్రటరీ పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం అని చెప్పేసి అన్ని డిస్ట్రిక్ట్స్లో, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు 33 డిస్ట్రిక్ట్లు ఉన్నాయి, 33 డిస్ట్రిక్ట్లోనూ వాళ్ళు సెంటర్లు ఇవ్వలేదు. ఓన్లీ కొన్ని డిస్ట్రిక్ట్లకు మాత్రమే, అంటే అంతకుముందు ఉన్న పాత డిస్ట్రిక్ట్లో మాత్రమే ఇచ్చారు, అది కూడా 6-7 సెంటర్స్ మాత్రమే ఇచ్చారు. అవి ఏంటంటే హైదరాబాద్లో ఇచ్చారు, నిజామాబాద్లో ఇచ్చారు, కరీంనగర్లో ఇచ్చారు, వరంగల్, నల్గొండ, తర్వాత చివరిగా మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్స్కి ఈ సెంటర్నే ఇచ్చారు. సరే బాగానే ఉంది. సరే ఏ డిస్ట్రిక్ట్స్లకి ఎన్నెన్ని పోస్టులు కేటాయించారు అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఆదిలాబాద్కి వచ్చేసరికి 6 పోస్టులు ఉన్నాయి, ఆసిఫాబాద్లో 4 పోస్టులు ఉన్నాయి, మంచిర్యాలలో 4 పోస్టులు ఉన్నాయి, నిర్మల్లో 6, జగిత్యాలలో 5, కరీంనగర్లో 4, పెద్దపల్లిలో 3, సిరిసిల్లలో 3, జనగామలో 4 ఉన్నాయి, వరంగల్ అర్బన్లో 1 ఉంది, వరంగల్ రూరల్లో 5 ఉన్నాయి, గద్వాల డిస్టిక్లో 3 ఉన్నాయి, మహబూబ్ నగర్ నారాయణపేట కలిపి 10 పోస్టులు ఉన్నాయి, నాగర్ కర్నూలులో 6 ఉన్నాయి, కొత్తగూడెం 7, ఖమ్మం 9, సంగారెడ్డి 8, నిజామాబాద్ 8, కామారెడ్డి 5, మెదక్ 6, రంగారెడ్డి 7, సిద్దిపేట 6, జయశంకర్ భూపాలపల్లి 6, మహబూబాద్ 7, భువనగిరి 6, నల్గొండ 13, సూర్యాపేట 6, వనపర్తి 8, వికారాబాద్ 8. ఈ విధంగా ఈ 172 పోస్టులను జిల్లాల వారీగా విభజించారు. సో
సో ఈ ప్రాతిపదికన అంటే జిల్లాల ప్రాతిపదికన వీళ్ళు రిక్రూట్మెంట్ చేస్తారు కాబట్టి జిల్లాల్లో ఎవరైతే స్పోర్ట్స్ కేటగిరీకి సంబంధించి ఉన్నారో స్పోర్ట్స్లో మెరిట్ ఉండి సర్టిఫికేట్ ఉండి మెడల్ ఉండి అలంకారప్రాయంగా ఉన్న ఆ మెడల్కి ఇప్పుడు ఒక సదావకాశం కలిగింది. అంటే స్పోర్ట్స్ అంటే మనకు ఒక ఉండే అంటే చిన్నప్పటి నుండి లేకపోతే స్పోర్ట్స్ కాదన్న తక్కువ ఉండేది వాళ్ళు కొంతమంది మాత్రమే స్పోర్ట్స్లో దృష్టి సారించే వాళ్ళు వాళ్ళకు మెడల్స్ వచ్చేవి. కానీ చాలామందికి ఎట్లా ఉంటుందంటే మెడల్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ స్థాయిలో లేకపోతే రాష్ట్ర స్థాయిలో వచ్చిన మెడల్స్ అన్నీ కూడా ఇంట్లో అలంకారప్రాయంగానే ఉండేది. వాళ్ళ దుస్థితి అంటే ఉద్యోగ పరిస్థితుల దుస్థితి అట్లా ఉండేది. ఎందుకంటే మనం చిన్నప్పటి నుండి విద్య గురించి ఎక్కువ అంటే డిగ్రీల గురించి ఎక్కువ పర్సంటేజ్ గురించి ఎట్లా ఇట్లా వదులుతూ ఉన్నాం కాబట్టి స్పోర్ట్స్ మీద ఉన్న వాళ్ళకి ఎక్కువ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు సో స్పోర్ట్స్కి ఎక్కువ ఆదరణ లేకుండే అంటే మన విద్యా వ్యవస్థలో ముందు నుండి స్పోర్ట్స్కి ఆదరణ లేకుండే కొన్ని స్కూల్స్లోనైతే స్పోర్ట్స్ గ్రౌండ్లే ఉండేవి లేకపోతే ఇంటర్నల్ స్పోర్ట్స్ ఏదో చెస్ క్యారమ్ లాంటివి ఆడిపిస్తారు తప్ప ఎక్స్టర్నల్ స్పోర్ట్స్ లైక్ కబడ్డీ కానీ లేకపోతే ఖోఖో కానీ లేకపోతే షటిల్ కానీ బ్యాడ్మింటన్ కానీ ఫుట్బాల్ కానీ ఇటువంటి స్పోర్ట్స్ చాలా తక్కువ చాలా అరుదు తక్కువ స్కూల్స్లో ఉంటాయి. సో ఆ స్కూల్స్లో నుండి వాళ్ళు తర్ఫీదు అయ్యి లేకపోతే ప్రావీణ్యం చూపెట్టి బయటకు వచ్చి డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో కంపీట్ అయ్యి చాలా తక్కువ మంది ఈ బ్యారియర్స్ అన్ని దాటుకొని మెడల్ సాధిస్తూ ఉంటారు. వాళ్ళకు తర్వాత సో విద్య మెడల్ సాధించే తరుణంలో వాళ్ళు కొద్దిగా విద్యలో వెనుకబడినప్పటికీ స్పోర్ట్స్లో వాళ్ళు ముందంజలో ఉంటారు. మెడల్ సాధించినప్పటికీ వాళ్ళ ఆ మెడల్స్ ఎంతవరకు అంటే మెడల్స్ రేపు మీకు ఉద్యోగాన్ని ఇవ్వలేవు అనే ఒక అపోహలో వాళ్ళు తర్వాత మళ్ళీ వేరే కెరీర్ను ఎంచుకుంటారు. వాళ్ళు అంటే సరైన ప్రోత్సాహం లేక అటు విద్యను కంటిన్యూ చేయలేక స్పోర్ట్స్ను కంటిన్యూ చేయలేక ఆర్థిక అవసరాల మధ్యలోనే డ్రాప్ అయిపోతారు. అటువంటి వాళ్ళ కోసం అని చెప్పేసి స్పోర్ట్స్ కోటా ప్రతి స్థాయిలో కూడా మనకు గ్రూప్ వన్ స్థాయిలో కానీ గ్రూప్ టూ స్థాయిలో కానీ ఇప్పుడు ఇప్పుడు రిలీజ్ చేసిన పంచాయతీ సెక్రటరీ స్థాయిలో కూడా స్పోర్ట్స్ కోటాలో మీన్ ఈ పోస్ట్స్ రిలీజ్ అవుతున్నాయి. అంటే 172 పోస్టులు ఇప్పుడు రిలీజ్ చేశారు. సో ఈ అవకాశాన్ని స్పోర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు ప్రతిభ కనబరిచారో వాళ్ళందరూ వినియోగించుకోండి. ఈ జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులకు ఇంతకుముందు చెప్పినట్టుగానే గడువు 18 సెప్టెంబర్ 2021 నుండి 10 అక్టోబర్ 2021 వరకు అప్లికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. టీఎస్పీఎస్సీ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ప్రక్రియ ఎలా ఉంటుంది అని అంటే ఎగ్జామ్ ప్రక్రియ 2 పేపర్లో ఉంటుంది. ఒకటేమో జిఎస్ పేపర్, ఇంకొకటేమో సబ్జెక్ట్ పేపర్. GS1 అంటే పేపర్ 1, పేపర్ 2 అని ఉంటుంది. జిఎస్ పేపర్లో ఓవరాల్గా 13 సబ్జెక్టులు ఉంటాయి మనకు. 13 సబ్జెక్టు అంటే మనకి ఏ ఎగ్జామ్ తీసుకున్నా కూడా జిఎస్లో సేమ్ ఉంటుంది. మెయిన్ ఫోకస్డ్ ఏరియాస్ వచ్చి పాలిటీ, జాగ్రఫీ, ఎకానమీ, తర్వాత హిస్టరీ ఉంటుంది, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది. మన తెలంగాణ రీజన్ కాబట్టి మన చరిత్ర మనం తెలుసుకోవాలి కాబట్టి తెలంగాణ సబ్జెక్ట్ ఉంటుంది, తెలంగాణ జాగ్రఫీ ఉంటుంది, తెలంగాణ హిస్టరీ ఉంటుంది. సో ఈ సబ్జెక్ట్స్తో పాటుగా మనకు కరెంట్ అఫైర్స్, కొంచెం నేషనల్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న కరెంట్ అఫైర్స్ కూడా మనము ఈ జిఎస్ పేపర్లో అడుగుతారు. దాని తర్వాత పేపర్ 2 వచ్చేసరికి మన పోస్టులు పంచాయతీ శాఖకు సంబంధించిన కాబట్టి ఆ పంచాయతీ శాఖకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా మనకు వచ్చి ఉండాలి కాబట్టి దాన్ని ఫోకస్డ్ ఏరియాస్ అంటే మన రాజ్యాంగంలో పంచాయతీ శాఖకు ఉన్న ఇంపార్టెన్స్ ఏంది, మన ప్రభుత్వ పాలన పంచాయతీ శాఖకు ఉన్న అంటే ఉన్న ఇంపార్టెన్స్ ఏంది, ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారు, క్రైటీరియా ఏంది, ఇవన్నీ కూడా ఈ పేపర్ 2లో అడుగుతారు. దీంతో పాటుగా అకౌంటింగ్ అడుగుతారు. ఎందుకంటే ఒక గ్రామీణ స్థాయిలో పంచాయతీ సెక్రటరీ అన్నీ చూసుకోవాలి కాబట్టి దానికి సంబంధించి అకౌంటింగ్ కూడా ఒక సెక్షన్ ఉంటుంది కాబట్టి అందులో కూడా ప్రావీణ్యాన్ని ఈ ఎగ్జామ్ ద్వారా పరీక్షిస్తూ ఉంటారు. సో ఇది ఈ ఎగ్జామ్లో నెగిటివ్ మార్కింగ్లో ఉంటుంది. ప్రతి 4 రాంగ్ మార్క్ ఆన్సర్స్ గాను ఒక క్వశ్చన్ అంటే ఒక రైట్ ఆన్సర్ మార్క్స్ డిలీట్ చేయబడితే అంటే 1/4 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కాషియస్గా మనం ఎగ్జామ్ హాల్లో మనకు ఎంతవరకు వచ్చు అట్లీస్ట్ 50% అని మనకు ఛాన్సెస్ ఉంది ఆన్సర్ చేసేదాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓవరాల్గా ఈ స్పోర్ట్స్ కోటాలో 172 పోస్టులు రిలీజ్ అయినాయి కాబట్టి అర్హులైన వాళ్ళందరూ వినియోగించుకోండి. మిగిలిన వాళ్ళు కూడా త్వరలో తెలంగాణ గవర్నమెంట్ చెప్తున్నట్టుగా ఆల్రెడీ సగం టర్మ్ అయిపోయింది, అంటే 2 ఇయర్స్ వరకు అయిపోయింది కాబట్టి మిగిలిన టర్మ్లో వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అందరూ సన్నద్ధం కావాలని చెప్పి ఆశిస్తున్నాము.